నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు స్నేహ. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు. సత్తా చాటిన టీఆర్ఎస్ అభ్యర్థులు రెండవ విడత బోధన్ డివిజన్ లో జోరందుకున్న ప్రచారం. అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు. అవగాహన కోసం జిల్లా వ్యాప్తంగా తిరగనున్న అవగాహన ప్రచార రథం. నిర్మల్ టు నిజామాబాద్ సామిల్లులకు అక్రమంగా కలప. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి సీజ్ చేసిన అటవీ శాఖ అధికారులు. నిందితుల్లో ఓ ప్రజాప్రతినిధి, మరొకరు పోలీస్ అధికారి. హైదరాబాద్ లో అన్ని హంగులతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు వసతి సదుపాయం. 12 అంతస్తుల్లో 120 ఫ్లాట్లు. పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం. నడిచే నట బాండాగారం. నవరస నటుడు, ప్రతి పాత్రను మెప్పించిన నట భూషణుడు ఏఎన్ఆర్ 5వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు కోరారు. జనవరి 1వ తేదీ 2019 నాటికి 18 సంవత్సరాలు నిండినవారు ఫిబ్రవరి 4వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఓటు అనే ఆయుధంతో మంచి నాయకుని ఎన్నుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు కోరారు. కలెక్టరేట్లో ఓటరు నమోదు అవగాహన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు హక్కు, ఓటరుగా నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వాహనం జిల్లా అంతటా పర్యటిస్తుందన్నారు. జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. అంతేకాదు, గతంలో పేరు నమోదు చేసుకొని ఇంతకుముందు ఓటు వేసిన వారు, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నవారు కూడా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. నేషనల్ ఓటర్స్ డే 25 జనవరి 2019 సందర్భంగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ జిల్లాలో వారందరికీ కూడా ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి, ఓటరుగా నమోదు చేసుకున్న ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం గురించి వాహనాన్ని ట్యాబ్లో తయారు చేసి చిక్కటాన్ని జిల్లా అంతటా కూడా తిప్పడం జరుగుతుంది. ముఖ్యంగా 1 జనవరి 2019 18 సంవత్సరాలు నిండి అర్హులైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో, మొదటిసారిగా ఓటర్లు ఎవరు కాబోతున్నారో వారందరూ కూడా తప్పకుండా ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని ఓటరుగా నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అర్హులై ఉండి గతంలో ఒకవేళ ఓటర్ లిస్టులో పేరు లేకుంటే వారు NVSP.in లేదా CEOTelangana.NIC.in అనే వెబ్సైట్లలో వారి పేర్లు పరిశీలించి ఒకవేళ లేకుంటే అర్హులైతే వారందరూ కూడా తప్పకుండా ఓటర్గా నమోదు చేసుకోవాలి. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సుప్రీంకోర్టు మహిళలను శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి ఇచ్చిన తీర్పును తాము వ్యతిరేకిస్తున్నట్లు శబరిమల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు హరిదాస్ తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. సనాతన సాంప్రదాయ ఆలయమైన శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని శబరిమల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు హరిదాస్ డిమాండ్ చేశారు. ఈ నెల 23న హిందూ ధార్మిక సంస్థలన్నీ సంఘటితమై కలెక్టరేట్ ముట్టడికి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో శబరిమలపై రక్షణ సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి ప్రధాన కార్యదర్శి హరిదాస్ మాట్లాడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సుప్రీంకోర్టు పవిత్ర శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళా ప్రవేశాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునరాలోచించి సనాతన హిందూ సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత సుప్రీంకోర్టు చర్చిలపై ఉందని ఆయన అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగబద్ధంగా సంస్కృతి, సాంప్రదాయ ఆచార వ్యవహారాలను, ధర్మాలని కాపాడాలని వారు కోరారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ
ఈ నెల 23వ తేదీన విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ ధార్మిక సంస్థలన్నీ సంఘటితమై జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటిది హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, సనాతనమైనటువంటి ధర్మాన్ని అణిగి దక్క పెట్టాలనేటటువంటి దురుద్దేశంతో మహిళలకు ప్రవేశం కల్పించాలనేటటువంటిది ఒక పంతాన పట్టుకొని రెండు నెలల క్రితమే దీన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. దీని దృష్ట్యా శబరిమల పరిరక్షణ సమితి అనేది 2 నెలల క్రితమే ప్రారంభించబడింది. ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్లు ఉన్న కారణాన ఈ ఇక్కడ గత 5 రోజుల క్రితం ఈ యొక్క శబరిమల పరిరక్షణ సమితి అనేటటువంటి ఏర్పడి ఆ యొక్క శబరిమల యొక్క తీర్పు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క మానస బిందువుల మీద ఇబ్బంది పెట్టింది కనుక దీన్ని తిరిగి పునరాలోచించే విధంగా ఉండడానికనే ఉద్దేశం. అనుమతి లేని కలపను సామిల్ యజమానులు అక్రమంగా తరలించుకొని అటవీ శాఖ ఖజానాకు చిల్లు వేస్తున్నారు. అక్రమంగా కలపను తరలిస్తున్నారనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రికార్డుల్లో లెక్కలు లేని కలపను గుర్తించి సామిలులపై చర్యలు తీసుకొని సీజ్ చేస్తున్నారు. నగరంలోని సామిల్లో అటవీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. నిజామాబాద్ సామిల్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను గుర్తించి ఆ సామిల్ను సీజ్ చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి నిర్మల్లో కలప అక్రమ రవాణా చేస్తుండగా అక్కడి అధికారులు అతనితో పాటు మరో 5 గురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి 16,52,000 విలువ గల 126 టేక్ దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో జిల్లాకు చెందిన 4 ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా నుంచి నిజామాబాద్కు కలప అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు 2 జిల్లాల పోలీసు అటవీ శాఖ అధికారులు నగరంలోని సామిలులో సోదాలు నిర్వహించి రికార్డుల్లో లెక్కలు లేని కలపను గుర్తించారు. పోలీసుల సహకారంతో జిల్లా కేంద్రంలోని సామిలులో అటవీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణానికి ముప్పు తీసుకువస్తున్న అక్రమ కలప రవాణాదారులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక అధికారులు అక్రమ కలప రవాణాకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలియనుంది. నిత్యం ఈ అక్రమ కలప రవాణా తతంగం జరుగుతున్నట్లు సమాచారం. పోలీసులు, అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకొని అడవులను కాపాడాలని కోరుతున్నారు. జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. 177 గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో 132 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొంది స్థానిక సంస్థల తొలి విడత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయడంక మోగించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పాల్కొండ నియోజకవర్గంలో మొదటి విడతలో భాగంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా టీఆర్ఎస్ నాయకులు విజయం సాధించారు. కొన్ని గ్రామాలలో ముందుగానే ఏకగ్రీవాలు కాగా మరికొన్ని చోట్ల పోటాపోటీ నెలకొంది. ఆర్మూర్ మండలంలోని ఆదర్శ గ్రామమైన అంకపూర్ గ్రామం జనరల్ మహిళలకు రిజర్వేషన్ కాగా టీఆర్ఎస్ నాయకులు కిషోర్ రెడ్డి వార్డ్ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొంది. ఆయన భార్య పూజితారెడ్డి సర్పంచ్కు గెలుపొందారు. కిషోర్ రెడ్డి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఆలూరులో 2 టీఆర్ఎస్ నాయకులు పోటీ పడగా మోహన్ రెడ్డి విజయం సాధించారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం పడకల్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకుని భార్య వర్షిణి అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. 2,052 మెజారిటీతో గెలుపొందింది. ఆయా గ్రామాల్లో గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులు విజయోత్సవ సంబరాల్లో మునిగితేలారు. ఆదర్శ గ్రామమైన అంకపూర్ను మరింత అభివృద్ధి చేస్తామని అంకపూర్ సర్పంచ్, ఉప సర్పంచ్లు పేర్కొన్నారు. గట్టి అయిపోయింది, భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరసవంచి నమస్కరిస్తూ ఉన్నాను. అలాగే మా సతీమణి గారు చూపించారు సహకారం తీసుకొని, ఊరు ప్రజలందరూ సహకారం తీసుకొని ఆదర్శ గ్రామం కాబట్టి అందరికి పోయి ఇంకా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో నమ్మి ప్రజలు.
మెడికల్ షాపుల వారు రోగుల నుండి ఇష్టానుసారంగా మందులు అధిక ధరలకు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పిఆర్ సోమాని, మాజీ మంత్రి డి సత్యనారాయణ తెలిపారు. రూపాయి ట్యాబ్లెట్ 100 రూపాయలకు, 100 రూపాయల మందులు 1000 రూపాయలకు అమ్ముతున్నారని ఆధారాలతో కేంద్ర మంత్రులను కలిసి ఎంఆర్పి చట్టం తీసుకురావాలని కోరినట్లు ఆయన చెప్పారు. భారీ కుంభకోణంతో మందుల షాపులు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. నగరంలోని జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పిఆర్ సోమాని, మాజీ మంత్రి డి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ మంత్రి డి సత్యనారాయణ మాట్లాడుతూ, రూపాయి ట్యాబ్లెట్ 100 రూపాయలకు, 100 రూపాయల ట్యాబ్లెట్ 1000 రూపాయలకు అమ్ముతున్నారన్నారు. సోమాని సేకరించిన ఆధారాలతో ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు, హెల్త్ మినిస్టర్ సదానంద్ గౌడాలను కలిసి వివరాలు తెలిపామన్నారు. దేశంలో 130 కోట్ల మంది ప్రజలు ఏళ్ల తరబడి మోసపోతున్న విషయాన్ని బహిర్గతం చేయడంతో హెల్త్ మినిస్టర్ ఆశ్చర్యపోయారన్నారు. మందులు తయారు చేసేవారు పోటీపడి ఇష్టారీతిన ఎంఆర్పి ధరలు నిర్ణయించి వాటిని అతి తక్కువ ధరలకు హోల్సేల్ వ్యాపారులకు అందజేస్తారని, హోల్సేల్ వ్యాపారులు మందుల షాపుల వారికి సైతం అతి తక్కువ ధరకు అందజేస్తారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు పిఆర్ సోమాని తెలిపారు. దీనిపై తాను లోతుగా ఆలోచించి ఒక షాపులో 19 రూపాయలకు దొరికే ట్యాబ్లెట్, మరో దుకాణంలో అదే ట్యాబ్లెట్ 134 రూపాయలకు, క్యాన్సర్కు సంబంధించిన మందులు 1000 రూపాయలకు అమ్ముతున్నారని, కానీ అవి 100 రూపాయలకే దొరుకుతాయన్నారు. మందుల తయారీదారులు వారు కేటాయించుకున్న ధరలకే జీఎస్టీ పన్ను కట్టి ఎంఆర్పి ధరలు అధిక మొత్తంలో ముద్రించి వారి వ్యాపారం ఎక్కువగా కొనసాగించడానికి చూస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే ఆసుపత్రుల్లో వ్యాధికి సంబంధించిన వాటితో పాటు ఇతర మందులు రాసి వారి మెడికల్లోనే కొనుగోలు చేసేలా చేస్తూ రోగుల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో రోగులు తమ జబ్బు నయం కావాలని మెడికల్ షాపుల వారు చెప్పిన ధరలకు కొనుగోలు చేస్తూ తీవ్రంగా మోసపోతున్నారని ఆయన పేర్కొన్నారు. రుజువులతో కేంద్ర సంబంధిత మంత్రులను కలిసి మందులు తయారు చేసే చోటే ఖచ్చితమైన ధర ముద్రించి అమ్మితే దేశంలోని 130 కోట్ల ప్రజలకు మేలు జరుగుతుందని కోరామని ఆయన తెలిపారు. స్పందించి మంత్రి ఈ విషయాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి మందుల ధరలను నియంత్రిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. మందులు తయారు చేసే ఫ్యాక్టరీలను ఖచ్చితమైన చట్టం తీసుకొస్తామని మంత్రులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. కావున ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీహరి ఆచార్య, జనరల్ సెక్రటరీ జగన్మోహన్ గౌడ్, న్యాయవాదులు పాల్గొన్నారు. ఫ్రెంచెస్ ఉస్నే అప్నే హజార్ ఫ్రెంచెస్ తయారు కరే ఆల్ ఓవర్ ఇండియా సస్తీ దవాయి బోల్కు ఔర్ వో మేనే సెలర్ కు క్యా బోల్తా హై మై ఏక్ రూపే కి దవాయి ఆప్కో 15 మే దూంగా తుమ్ 15 కి దవాయి 30 మే బేచో ఔర్ ఉస్నే ఎంఆర్పి మెన్షన్ కియా ఉస్నే 300 రూపాయా ఔర్ వో బోల్ రహా హై సస్తీ దవాయి మై 300 కి దవాయి 30 మే దే రహా హూ ఇస్ తరహ కే ఇన్హోనే 1000 ఫ్రెంచెస్ ఇండియా మే ఖోలే హై ఔర్ 25000 ఫ్రెంచెస్ ఖోలనే వాలా హై शॉर्टली इसका पब्लिक शो मार्केट में आ जाएगा तो ये बहुत बड़ा स्कैंडल है और फॉर योर इंफॉर्मेशन సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన మహారుద్ర సహిత సహస్ర చండి యాగంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, జిల్లా నేతలు పాల్గొన్నారు. ఎంపీ కవిత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, దేశ పౌరులకు సుపరిపాలన అందించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో వేద మంత్రాలు, పండితుల ఆశీర్వచనాలు, హోమ పరిమళాల మధ్య మహారుద్ర సహిత సహస్ర చండీయాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జగద్గురువు శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థస్వామి ఆశీస్సులతో విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శోభ యోగశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అందులోనికి ప్రవేశించారు. చండీయాగంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కవిత దంపతులు, పాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నీరాజారెడ్డి దంపతులు సీఎం కేసీఆర్తో కలిసి యాగంలో పాల్గొని గణపతి పూజ, పుణ్యహవచనంలో పాల్గొని పూజలు జరిపారు. అనంతరం జయేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే మంత్రి కేటీఆర్,
టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని, సంవృద్ధిగా వర్షాలు కురవాలని కాంక్షిస్తూ ఋత్వికులు పూజలు చేశారన్నారు. 80 ఏళ్ల తెలుగు సినీ గమనంలో అక్కినేని పాత్ర ఎంతో కీలకమైంది. ఒక సామాజిక పాత్రనే కాకుండా జానపద చిత్రాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్న అక్కినేని వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. నట సమ్రాట్ ఈ తరం నటులకు ఓ గ్రంథాలయం. తెలుగు సినిమా చరిత్రలో ఆయన లేకపోతే సగానికి పైగా పేజీలన్నీ ఖాళీ అయిపోతాయి. నా 90 ఏళ్ల జీవితంలో 75 ఏండ్లు కలామ తల్లి ఒడిలోనే గడిపారు. ఆయననే ది గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు. నేడు ఈ మహానటుడి జయంతి. 1923 సెప్టెంబర్ 20 కృష్ణా జిల్లా రామపురంలో అక్కినేని జన్మించారు. జనవరి 22 ఈయన 5వ వర్ధంతి. ఆయన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదాలలు మాయా వేదాలలో తారమేనయా ఏవేనయా జగమే మాయా దతకే మాయా వేదాలలో తారమేనయా ఏవేనయా. నాగేశ్వరరావు తొలి సినిమా సీతారామ జననం, చివరి సినిమా మనం, రాముడి పాత్రలో మొదలైన అక్కినేని సినీ ప్రయాణం, రామరాజ్యంలో వాల్మీకితో పూర్తి కావడం విశేషం. అక్కినేని అంటే అంగబలం కాదు, అర్ధబలం కాదు, అదృష్టం కాదు. అక్కినేని అంటే పట్టుదల, మొక్కవోని, అకుంఠిత దీక్ష, కృషి, క్రమశిక్షణ. పుట్టుకతోనే నటుడిగా పుట్టలేదు. అక్కినేని తన శరీరాన్ని, మనసుని, అలవాట్లని, అభిరుచుల్ని, ఆకర్షణల్ని, ఆశల్ని అన్నిటినీ అదుపులో ఉంచుకొని గొంగలి పురుగు, సీతకొక చిలకలా రూపాంతరం చెందారు. అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అంటే సినిమా మాత్రమే కాదు, సినిమా చూడని తెర వెనుక ప్రపంచం ఆయన జీవితంలో ఉంది. ఆయన నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కడానికి పడిన కష్టం అందరికీ స్ఫూర్తిదాయకం. నేను పుట్టాను లోకం మెట్టింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్ నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. రాత్రికి రాత్రే ఆయన సూపర్ స్టార్ కాలేదు. తనలోని లోపాలేంటో అక్కినేనికి బాగా తెలుసు. అక్కినేని ఉన్నత కుటుంబంలో పుట్టలేదు, గొప్ప చదువులు చదవలేదు. ఆయనది అందమైన రూపం కాదు, ఆకట్టుకునే స్వరం కాదు, కానీ ఇవేమీ అక్కినేని ఎదుగుదలకు అడ్డు కాలేదు. తన లోపాలని అధిగమించి భారతీయ సినీ చరిత్రలోనే మేటి నటుడిగా ఎదిగారు. అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్తో పోలిస్తే తాను చాలా విషయాల్లో వెనుకబడి ఉంటానని చెప్పారు. ఇద్దరు స్టార్ హీరోలే, ఇద్దరికి ఒకే అవకాశాలు వచ్చేవి. కానీ అక్కినేని ఏనాడు పంతానికి పోలేదు. తన ఇమేజ్కు, బాడీ లాంగ్వేజ్ను దృష్టిలో పెట్టుకుని క్లాస్ సినిమాలే చేశారు. ఏఎన్ఆర్ లేని దానికోసం పాకులాడటం అక్కినేనికి అలవాట్లేదు. ఉన్నదాన్నే ఎలా వాడుకోవాలి, వాటితోనే ఎలా అగ్రస్థానానికి ఎదగాలనేది అక్కినేని నేటి తరానికి మార్గం చూపారు. ఎన్టీఆర్ మాస్ సినిమాతో రెచ్చిపోతుంటే అదే సమయంలో క్లాస్ సినిమాలతో కింగ్ అనిపించుకున్నారు అక్కినేని. అక్కినేని జీవితంలో సవాళ్ళెన్నో, ఆయన ఎదుర్కొన్న కష్టాలెన్నో, కానీ ఏనాడు ఏ కష్టానికి ఆయన కుంగిపోలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ కట్టొద్దని, కడితే నష్టపోతారని ఇండస్ట్రీ అంతా ఏకమే బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వెయ్యలేదు. అలాగే ఇండస్ట్రీని హైదరాబాద్కు తరలించడంలోనూ అక్కినేనిదే కీలక పాత్ర. ఇక క్యాన్సర్ మహమ్మారి విషయంలోనూ అక్కినేని చూపిన ధైర్యం హర్షణీయం. తనకు క్యాన్సర్ ఉంది అని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిన ధైర్యశాలి అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే.
బహుశా తన రోగాన్ని ప్రపంచానికి చెప్పి తాను మరణించబోతున్నానని ఒప్పుకున్న నటుడు, ప్రపంచంలో అక్కినేని మినహా ఎవరూ లేరేమో. నటుడుగానే కాదు, పద్ధతి గల నిర్మాత, బాధ్యత గల తండ్రి, మార్గదర్శి, ఇలా ఎన్నో పాత్రల్లో సమర్థవంతంగా జీవించిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఎరియర్లో 255 చిత్రాలు నటించిన ఏఎన్ఆర్ చివరి సినిమా మనంలో తన కొడుకు మనవళ్లతో కలిసి నటించారు. జనవరి 22, 2014 అనారోగ్యంతో కన్నుమూశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నూతనంగా నిర్మిస్తున్న భవనాలను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. సభ్యులకు అన్ని వసతులతో కూడిన నివాసాన్ని కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందన్నారు. హైదరాబాద్ నగరంలోని హైదర్గూడలో గతంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్లను తొలగించి 4.5 ఎకరాల స్థలంలో 12 అంతస్తుల భవనంలో 120 క్వార్టర్లు నిర్మించారు. దీనికి 166 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. నిర్మించిన భవన సముదాయాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనిఖీ చేసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సభ్యులకు అన్ని వసతులతో కూడిన నివాసాన్ని కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాత క్వార్టర్లను తొలగించి నూతనంగా నివాసాలను నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి క్వార్టర్కు 2100 చదరపు అడుగుల వైశాల్యం, 3 బెడ్రూమ్లు ఉంటాయన్నారు. 3 అంతస్తుల సెల్లర్లో 240 వాహనాల పార్కింగ్ సదుపాయం ఉందన్నారు. అన్ని నిర్మాణాలు పూర్తి కాగానే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభిస్తామని స్పీకర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను సర్పంచ్గా ఎన్నుకోవాలని తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి, కూనేపల్లి గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకోవాలని తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి దిశగా పయనిస్తుందని తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సంతోష్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని ఎన్నుకుంటే గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. పెన్షన్ డబ్బులు, బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణంతో పాటు సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టడానికి ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు. సర్పంచులను గెలిపించుకున్న తర్వాత ఈ గ్రామాల అభివృద్ధి సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆ సర్పంచ్ అనే వ్యక్తి గ్రామానికి పట్టుగుబ్బంగా ఉండి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 2 గ్రామాల ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే, ఈరోజు పరిపూర్ణమైన ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పరిపాలన ఉంది. వారికి సంబంధించిన క్యాండిడేట్లను నిలబెట్టడం జరిగింది. మొదటి విడతగా కూడా సుమారు 60% 4000 చిల్లర్లో 3000 మంది సర్పంచులు గెలవడం జరిగింది. దీని మీదకెళ్ళి ఏమర్థమవుతుందంటే, ప్రజలందరూ ప్రభుత్వం పక్షాన ఉన్న వ్యక్తులను గెలిపిస్తేనే ఈ గ్రామాలు అభివృద్ధి అవుతాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు, వారి మాతృమూర్తులకు ముగ్గుల పోటీలు నిర్వహించామని జిల్లా పరిషత్ పాఠశాల హెడ్ మాస్టర్ తెలిపారు. ఆడవారు వంటింటికే పరిమితం కాకుండా రాజకీయ, సామాజికంగానే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని ఆయన కోరారు. ఈ నెల 26న జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మండలంలోని టానకలన్ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించే ఆటల పోటీలతో పాటు విద్యార్థుల మాతృమూర్తులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీలో గెలుపొందిన వారికి మెమోంటోలను అందజేశారు. అలాగే పోటీలో పాల్గొన్న వారికి కూడా ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధన, కల్చరల్ యాక్టివిటీస్పై అవగాహన కల్పిస్తూ వారి పేరెంట్స్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆడవారు వంటింటికి మాత్రమే పరిమితం అవ్వకుండా రాజకీయ, సామాజికంగానే కాకుండా అన్ని రంగాలలో రాణించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
కుర్నాపల్లి గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా దుబ్బాక సావిత్రి గౌడ్ మాత్రమే పోటీ చేస్తున్నారని, మరో అభ్యర్థికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే షకీల్ సోదరుడు సోహెల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీరామ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ పేరుతో రెబల్గా పోటీ చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కొర్నపల్లి గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి దుబ్బాక సావిత్రి రవీందర్ గౌడ్ మాత్రమే పోటీ చేస్తున్నారని, మరో అభ్యర్థికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే షకీల్ అమీర్ సోదరుడు సోహెల్ అమీర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీరాములు స్పష్టం చేశారు. ఎడపల్లి మండలం కొర్నపల్లి గ్రామంలో బస్టాండ్ వద్ద ప్రజల సమక్షంలో వారు విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నుండి సావిత్రి రవీందర్ గౌడ్ను పోటీ చేయిస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ పేరుతో రెబల్గా పోటీ చేసిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్ క్యాండిడేట్గా సపోర్టింగ్ క్యాండిడేట్గా రవీందర్ గౌడ్ వాళ్ళ మిస్సెస్ సావిత్రికి చేసినాం జరిగింది. అయితే టీఆర్ఎస్ పార్టీ టోటల్ సపోర్ట్ రవీందర్ గౌడ్ మిస్సెస్ సావిత్రి గారికి ఉంటుంది. మీరు అందరూ గ్రామస్తులు అందరూ సావిత్రి గారికి ఓటేసి అందరూ గెలిపించుకొని తీసుకురావాలని మనవి చేస్తూ ఉంగరం గుర్తుకి ఓటేసి ఆమె గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ టోటల్ సపోర్ట్ అయిన క్యాండిడేట్ రవీందర్ గౌడ్ వాళ్ళ మిస్సెస్ సావిత్రి గారు ఉన్నారు. ఇదిలా ఉండగా ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీరామ్ మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థి ఆకుల మాధవి శ్రీనివాస్ను గ్రామ పంచాయతీ ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీని బలపరిచింది సర్పంచ్ అభ్యర్థి ఆకుల మాధవి శ్రీనివాస్ ఒక్కరే అని ప్రజలు తెలిపారు. అదేవిధంగా ఏఆర్పి క్యాంప్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అలక్య మహేష్ గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని శ్రీరామ్ ప్రజలను కోరారు. గ్రామ సర్పంచ్గా అధిష్టానం ఆకుల మాధవి శ్రీనివాస్ గారికి బలపరిచినందుకు మా ఎడపల్లి గ్రామస్తులు, ప్రజలు మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరూ అధిష్టానంకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు టీఆర్ఎస్ అధిష్టానం కోరిక మేరకు మేమందరము ఎడపల్లి గ్రామస్తులమందరము ఆకుల మాధవిని భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపిస్తామని చెప్పేసి మూకుమ్మడిగా మేమందరము ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంటులో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మేము సైతం అని చెప్పేసి ఆకుల మాధవికి ఇంతమంది సపోర్ట్ ఇచ్చి భారీ మెజార్టీతో ఉంగరం గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని. తానా కలాన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుండా సరోజాదేవి తనని గెలిపిస్తే ఎమ్మెల్యే షకీల్ సహకారంతో గ్రామ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ప్రచారం నిర్వహించారు. ఈ నెల 25వ తేదీన జరిగే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి ఆశీర్వదించాలని ఆమె ఓటర్లను కోరారు. ఎడపల్లి మండలంలోని తానా కలాన్ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుండా సరోజినీదేవి గ్రామంలోని వీధుల గుండా ఇంటింటా తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తాను గెలిస్తే గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె అన్నారు. బోధ నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమీర్ సహకారంతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, అలాగే గ్రామంలోని పలు వీధులలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు తాగునీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. నేను గుండా సరోజినీదేవిని టీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉన్నాను. నాకు గ్రామ ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను టానాకలం గ్రామాభివృద్ధికి ఇళ్ల వేళలా సహకారాలతో నేను సహకరిస్తాను మరియు గ్రామాభివృద్ధికి నేను తోడ్పడతాను. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున పథకాలు ఉన్నాయో అవన్నిటిని కూడా నేను ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు ఎంపీ గారి సహకారంతో నిధులను తీసుకువచ్చి మన గ్రామాన్ని బంగారు టానాకలంగా మారుస్తాను. గత 15 సంవత్సరాలుగా గత సర్పంచ్లు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి నిరంతరం సేవకురాలిగా పనిచేస్తానన్నారు. అదేవిధంగా మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సావిత్రి రవీందర్ గౌడ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని వీధుల గుండా ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా
సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంతకుముందు ప్రజల ఆదరణ పొంది సర్పంచ్గా చేసి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ప్రత్యర్థి అభ్యర్థి అయిన లతా రామ్రెడ్డి గతంలో సర్పంచ్గా ఎంపీటీసీగా చేసి గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా గ్రామాన్ని దోచుకు తిన్నారని ఆరోపించారు. ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. మరోసారి గ్రామ ప్రజలు తనను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామ ప్రజల వెన్నంటే ఉండి ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుంచుతానని హామీ ఇచ్చారు. పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా మా మిసెస్ సావిత్రి గారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహకారంతో వాళ్ళ అభ్యర్థిగా మమ్మల్ని నిలబెట్టడం జరిగింది. ఇక్కడ వారి సహకారంతో మేము మా గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాము. ప్రచారంలో ఎలాంటి విషయాలంటే మనం మా ప్రభుత్వం సహకారంతో అన్ని పనులు కూడా గత 5 సంవత్సరాలు కూడా సర్పంచ్ చేశాము. ప్రతి వర్క్స్ కూడా ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్లు డ్రైన్లు చేయడం జరిగింది. దాదాపు 1,50,00,000 వరకు కూడా మేము సీసీ రోడ్లు డ్రైన్లు చేసినాం. అదే కాకుండా మా గ్రామంలో స్కూల్ బిల్డింగే కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ అదేవిధంగా మహిళా భవనం కానీ బీసీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా గతంలో చేసినాం. వాటర్ ఇబ్బందులు లేకుండా కూడా మేము కుర్నాపల్లి గ్రామంలో వాటర్ ఇబ్బంది లేకుండా కూడా గతంలో చేసినాం. ఇప్పుడు కూడా ప్రభుత్వ సహకారంతో గతంలో 30 డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహకారంతో చేయించడం జరిగింది. ఒకటే మన ఊర్లో ఉండి దోసుకోవడం తప్ప ఇంకోటి ఏం చేయలేదు. వారికి ఈరోజు మా గ్రామ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్నది ఏంటంటే పబ్లిక్ని చూపించేసి వాళ్ళు సొంత భూములు, గవర్నమెంట్ భూములు, సొంత భూములు వాళ్ళు చేసుకున్నారు. కానీ పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఎప్పుడు కూడా వాళ్ళకు పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఎప్పుడు లేరు. గ్రామంలో ఉండకపోతుండే నీటి ఎద్దడి బాగా ఉంటుండే, అప్పుడు కరెంటు కొరత కూడా బాగా వాళ్ళు ఉన్నప్పుడు పట్టించుకునే పరిస్థితి లేకుండే మేము వచ్చిన 5 సంవత్సరాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అదే కాకుండా రాబోవు రోజుల్లో యువకులకు కూడా ప్రోత్సహించడం కోసము గ్రంథాలయ ఏర్పాటుకు కూడా కృషి చేస్తాము. తొలి అసెంబ్లీ పర్వంలోనే ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రైవేటు విద్యా సంస్థలను కలుపుకొని పేద విద్యార్థుల కొరకు రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం శుభ సూచకమని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు జయసింహగౌడ్ అన్నారు. ఎంపీ కవిత చొరవతోనే ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న సమస్య నెరవేరిందని ఆయన తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ఎస్ఎఫ్ఎస్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి ట్రస్మా ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు జయసింహగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ తొలి అసెంబ్లీ పర్వంలోనే సీఎం కేసీఆర్ ప్రైవేటు విద్యా సంస్థలకు మద్దతుగా తమ ప్రభుత్వం ఉంటుందని ప్రకటించడం హర్షణీయమైన విషయమన్నారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రైవేటు విద్యా సంస్థలను కలుపుకొని పేద విద్యార్థుల కొరకు రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం శుభ సూచికమన్నారు. ఎంపీ కవిత ప్రత్యేక చొరవతో ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్న సమస్యలు నెరవేరిందని ఆయన అన్నారు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా భవిష్యత్తులో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలు అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రతి పేదింటి విద్యార్థి నాణ్యమైన విద్య అందుకుంటారన్నారు. అలాగే భవిష్యత్తులో ట్రస్మా తరపున తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేటు రంగ విద్యా సంస్థలకు ఎల్లప్పుడూ సహకరిస్తామన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో, ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ గారు ప్రైవేట్ పాఠశాలను ఉద్దేశించి ఈరోజు విద్య అందుతుంది అంటే ప్రైవేట్ పాఠశాల యొక్క భాగస్వామ్యం కూడా ఉందనడం మాకు చాలా హర్షణీయం. ఎందుకంటే మేము గత 4.5 సంవత్సరాలుగా కొంచెం ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం ప్రభుత్వ అధికారులతో వాటినన్నింటినీ ఎలక్షన్స్ కంటే ముందు మాతోటి చర్చించడం కవితమ్మ గారితో కవితమ్మ నాయకత్వంలో చర్చించడం జరిగింది. వాటినన్నింటినీ సాల్వ్ చేస్తామని చెప్పిన వెంటనే ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి సమావేశాలలోనే మా పాఠశాల యొక్క ప్రస్తావన తీసుకురావడం, పాఠశాల యొక్క ప్రైవేట్ పాఠశాలల్లో కూడా అందరికీ ఉపాధ్యాయులను కానీ ఇక్కడ చేస్తున్న మేనేజ్మెంట్స్ని కూడా ఒక భాగస్వామ్యంగా తీసుకొని ఈ పాఠశాలలో జరిగే ఇప్పుడు మనము ఈ విద్య ఏదైతే జరుగుతుందో, విద్య ఏదైతే మనం అందిస్తున్నామో ఈ
తెలంగాణ యూనివర్సిటీలో ప్రమాదవశాత్తు చెత్తకు నిప్పంటుకోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. హాస్టల్ పరిపాలన విభాగానికి దగ్గరగా ఉండడంతో కార్చిచ్చుతో పరుగులు పెట్టారు. డిష్పాలి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీలో పరిపాలన భవనంతో పాటు గుట్ట పక్కనే ఉన్న బాలికల హాస్టల్ పక్కన అరగంట పాటు మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, రిజిస్ట్రార్ బలరాములు ఆందోళనకు గురయ్యారు. అటవీ ప్రాంతంలో ఉన్న యూనివర్సిటీ పరిపాలన భవనంతో పాటు బాలికల హాస్టల్ చుట్టూ ఎండిపోయిన గడ్డిలో ఎవరో అగ్గిరవ్వ వేయడంతో భారీ ఎత్తున నల్లని పొగ కమ్ముకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో యూనివర్సిటీ ప్రాంతమంతా పొగమయమైపోయింది. అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసినప్పటికీ 40 నిమిషాల వరకు రాకపోవడంతో సిబ్బందే కొద్ది కొద్దిగా మంటలను ఆర్పారు. ఆ తర్వాత వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. పరిపాలన భవనం వద్ద పెట్టిన కార్లు, మోటార్ సైకిళ్లను మంటల తాకిడికి సిబ్బంది మరొక చోటికి తరలించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ సిబ్బంది ఆందోళనకు లోనయ్యారు. గతేడాది కూడా ఇదే సమయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. టీయూలో ముందు జాగ్రత్త చర్యలు, అగ్నిమాపక శటకాన్ని అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బంది అధికారులను కోరారు. ఈ ప్రమాదంలో టెలిఫోన్ సరఫరా చేసే కేబుల్ వైర్లు దహనమైపోయాయి. ఎస్బీఐ బ్యాంకుకు సరఫరా చేసే లైన్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో సమాచార వ్యవస్థకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. గత ఏడాది కూడా ఇదే సమయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడం గమనార్హం. జనం మెచ్చిన దేవుడు ఇక లేడన్న వార్త ప్రజల్లో విషాదం నింపింది. తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన మహాయోగి సిద్ధగంగ మఠాధిపతి కన్ను మూసాడన్న వార్తతో అనాథలు, అన్నార్తులు తల్లడిల్లిపోయారు. మానవతామూర్తి మృతి చెందాడన్న వార్తతో దిగ్భ్రాంతి చెందారు. జనం మెచ్చిన దేవుడు ఇక లేడు, ఇక రాడు. విలువైన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేసిన మహాయోగి సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామీజీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో తల్లడిల్లిన ఆ మానవతామూర్తి ఇక సెలవంటూ తరలిరాని తీరాలకు వెళ్ళిపోయారు. ఇక రానంటూ దివికేగారు. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల దాకా అందరూ ఆయన అభిమానులే. దేశవ్యాప్తంగా ఎన్నో మఠాలు, మఠాధిపతులు, ఆలయాలు, ఆశ్రమాలు, గురువులు, స్వామీజీలు, ప్రవక్తలు, ఫకీర్లు, మహానుభావులు ఎందరో ఈ నేలపై జన్మించారు. అలాంటి వారిలో ఎనదగిన మఠాధిపతుల్లో శివకుమార స్వామీజీ ముందు వరుసలు నిల్చున్నారు. కన్నడ ప్రపంచం శోకసంద్రంలో నిండిపోయింది. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా సమానులేనని, బతికే అవకాశం అందరికీ ఉందని చేతుల్లో చాటి చెప్పిన మహానుభావుడు, నడిచే దైవమూర్తి అయిన 111 ఏళ్ళు బతికారు. అనారోగ్యం ఇబ్బంది పెట్టిన స్వామీజీ మాత్రం సేవ చేయడం మానుకోలేదు. ఇది ఆయనకున్న ప్రత్యేకత. కొద్దిగా బలం చేకూరితే చాలు, కోట్లు కొల్లగొట్టే వాళ్ళున్న ఈ తరుణంలో స్వామి లాంటి వారు బతకడమే గొప్ప దివ్య దైవంగా నేటికి భక్తులు కొలుస్తారు. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ నేత, ఏ కంపెనీ, ఏ వ్యాపారస్తుడు చేయలేని గొప్పవని ఆయన చేసి చూపించారు. అవసరమైతే డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన వాటితో విద్యతో పాటు ఆకలిని తీర్చవచ్చు కదా అంటారు. ఒక ఏడు కాదు, ఏకంగా 80 సంవత్సరాల పాటు సిద్ధగంగ మఠాన్ని విజయవంతంగా, ఆదర్శవంతంగా నడిపించిన ఘనత స్వామిదే. ఏ రోజు పొయ్యి ఎండిపోలేదు. ప్రతిరోజు నిత్యం వేలాది మంది ఆకలిని తీరుస్తోంది, అక్షరాల పూలు పూయిస్తోంది. పాఠశాలలు, ఆసుపత్రి, ఇలా ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమానికి స్వామీజీ శ్రీకారం చుట్టారు, వాటికి ప్రాణం పోశారు. బెంగళూరు పక్కనే ఉన్న మగధిలో 1907లో జన్మించారు. సామాన్య కుటుంబంలో పుట్టిన స్వామి కోట్లాది భక్తులకు ఇష్టదైవంగా మారిపోయారు. చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించారు. 1930లో మఠం నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. పూజలు చేయడం, బహుమతులు స్వీకరించడం లాంటి వాటికే పరిమితమైపోయిన మఠం రూపురేఖలు మార్చేశారు. ఎవరినైనా ఆయనను దర్శించుకునేలా చేశారు. ఇది స్వామివారికి ఉన్న ప్రత్యేకత. చాలామంది స్వామీజీలు ఆస్తులు పెంచుకుంటూ కోట్లు కూడబెడితే శివకుమార స్వామీజీ మాత్రం అన్నిటినీ వదిలివేసి మఠమే జీవితంగా బతికారు. చివరి దాకా అక్కడే శివైక్యం చెందారు. పార్టీలకు అతీతంగా స్వామీజీ అంటే వల్లమాలిన అభిమానం. లింగాయత్ కులానికి చెందినప్పటికీ ఆయన ఎవ్వరికీ తక్కువ చేయలేదు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించారు, ఆత్మీయంగా హత్తుకున్నారు. జీవితానికి పరమార్థం ఏమిటంటే సాధ్యమైనంత మేరకు సేవ చేసే భాగ్యాన్ని కలిగి ఉండడమే అంటారు. ఆయన మఠం ఆధ్వర్యంలోని సిద్ధగంగ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన 138 విద్యా సంస్థల్లో లక్షలాది మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందుబాటు అవుతుందంటే అది స్వామివారి చలవే.
ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ నెల 23వ తేదీన ఎడపల్లి మండల కేంద్రంలోని రైల్వే పట్టాల వద్ద ఉన్న కేబీ ఫంక్షన్ హాల్లో పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు బోధన్ ఆర్డీఓ గోపీరామ్ తెలిపారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో పోలింగ్ ఆఫీసర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. కె గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 33,300 రూపాయలుగా ఉండగా, ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 32,800 రూపాయలుగా ఉంది. తులం ముద్దవెండి ధర 420 రూపాయలుగా ఉండగా, కిలో ముద్దవెండి ధర 42,000గా పలికింది. తులం ఆర్నమెంట్ వెండి ధర 400 రూపాయలుగా ఉండగా, కిలో ఆర్నమెంట్ వెండి ధర 40,000గా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. మరి చుట్టుపాలు పగిలిన కాళ్లకు లేపనం చేస్తే కాలిపగుల్లో నయమవుతాయి. మనం మన సంస్కృతి విశిష్టతను తెలుసుకుందాం. దేవాలయంలో పూజారి భక్తుల తలపై అక్షింతలు ఎందుకు వేస్తాడు అంటే, మనము ఏ పూజ చేయాలనుకున్నా ముందు కలశ స్థాపన చేయాలి. కలశ స్థాపన జరిగే ముందు కలశం గంధం పుష్పైక్ష తైరభ్యశ్చ అంటూ పూజిస్తూ కలశాన్ని గంధం పుష్పాలు అక్షంతలు అనే వీటితో అర్చించాలని దీని భావన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు, సత్తా చాటిన టీఆర్ఎస్ అభ్యర్థులు రెండవ విడత బోధన్ డివిజన్ లో జోరందుకున్న ప్రచారం. అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు. అవగాహన కోసం జిల్లా వ్యాప్తంగా తిరగనున్న అవగాహన ప్రచార రథం. నిర్మల్ టు నిజామాబాద్ సామిల్లులకు అక్రమంగా కలప, విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి సీజ్ చేసిన అటవీ శాఖ అధికారులు. నిందితుల్లో ఓ ప్రజాప్రతినిధి, మరొకరు పోలీస్ అధికారి. హైదరాబాద్ లో అన్ని హంగులతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు వసతి సదుపాయం. 12 అంతస్తుల్లో 120 ఫ్లాట్లు, పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం. నడిచే నట బాండాగారం, నవరస నటుడు, ప్రతి పాత్రను మెప్పించిన నట భూషణుడు ఏఎన్ఆర్ 5వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.